అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది మాటల యుద్ధం పెరుగుతుంది. ఎలాగైనా గెలవాలని కమలా హారిస్ ప్రయత్నిస్తుండగా రెండోసారి అధికారం చేపట్టాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ ఓటర్లు కీలకంగా మారారు. అమెరికాలో భారతీయ ఓటర్లు తక్కువగానే ఉన్నప్పటికీ వారిని ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజా సర్వేల ప్రకారం భారతీయ ఓటర్లు కమలా హారిస్ వైపే మొగ్గు చూపుతున్న అది డెమోక్రటిక్ పార్టీకి ప్రతికూల అంశంగా మారింది. గతంలో పోలిస్తే డెమోక్రటిక్ పార్టీకి భారతీయుల మద్దతు శాతం భారీగా తగ్గింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపించే కొద్దీ కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య బాటల యుద్ధం తీవ్రమవుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు ట్రంప్ తాజాగా పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కమలా హారిస్ అధ్యక్షురాలైతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఎన్నుకుంటే అమెరికాకు తీవ్ర నష్టమని హెచ్చరించారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి వాళ్లను ఆమె డీల్ చేయలేరన్నారు. కమలా హారిస్ ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం అంటే కోట్లాది మంది అమెరికా పౌరుల ప్రాణాలతో చెలగాటమాడమే అవుతుందని, ఆమె అమెరికాని మూడో ప్రపంచ యుద్ధం వైపుకి తీసుకువెళుతుందని గ్యారంటీగా చెబుతున్నానని అన్నారు. అధ్యక్ష పదవికి ఆమె అర్హురాలు కాదని, ఆమెను ఎన్నుకుంటే అమెరికా సైనికులు మన పిల్లలు ఒక పరాయి దేశంలో వెళ్లి యుద్ధాలు చేయాల్సి వస్తుందన్నారు. ఎప్పుడూ లేనంతగా అమెరికా ఇప్పుడు ప్రమాదకర యుద్ధానికి సమీపంగా ఉందని, తానైతే ఆ పరిస్థితులను నివారించగలనని అన్నారు. తాను ఒకవేళ ప్రెసిడెంట్ గా ఉండి ఉంటే గత సంవత్సరం ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసేదే కాదని, ముందుగానే దాన్ని నివారించేందుకు చర్యలు తీసుకునేవాడిని అని తెలిపారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా కమలా హారిస్ తరపున మిచిగన్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ పై మిషెల్ ఒబామా తీవ్రస్థాయిలో విమర్శించారు. ట్రంప్ది రెండు నాలుకల ధోరణి అని అన్నారు. అసలు ట్రంప్ హారిస్ మధ్య ఇంత తీవ్ర పోటీ ఎలా ఉందో తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. తనకు రాత్రివేళ నిద్ర పట్టడం లేదని, అసలు ఏం జరుగుతోందో తెలియడం లేదన్నారు. కమలా హారిస్ పనితీరుని అందరూ విమర్శిస్తున్నారని, కానీ ట్రంప్ చేసిన తప్పుల గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు. ట్రంప్ పై కోర్టులో చాలా కేసులున్నాయని, ఒక కేసులో దోషిగా కోర్టు తీర్పు కూడా ఇచ్చిందన్న, మహిళలపై అత్యాచారం చేశాడని విమర్శించారు. ఒకవైపు కమలా హారిస్ ఇంటర్వ్యూలను అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంటే అతను మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడని, ఏ ప్రశ్నకు సమాధానం సరిగా చెప్పడని, అలాంటి వాడి చేతికి మళ్లీ అధికారమిస్తారా, ఆలోచించి ఓటు వేయండి అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేలో భారతీయ అమెరికన్ల మద్దతు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కే ఉందని వెల్లడైంది. 61% మంది భారతీయ అమెరికన్లు హారిస్ వైపే ఉన్నారని ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్ సర్వే వెల్లడించింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు 31% మంది మద్దతు ఉందని తెలిపింది. యూగవ్, కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి. ఇండియన్ అమెరికన్ల మద్దతు హారిస్ కే ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది డెమోక్రటిక్ పార్టీకి ప్రతికూల అంశమే అని తెలిపింది. 2020 నాటి ఎన్నికల నాటితో పోల్చుకుంటే డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థికి భారతీయుల మద్దతు తగ్గింది. అప్పట్లో జో బైడెన్ కు 68% మంది అనుకూలంగా ఉన్నారు. అదే సమయంలో ట్రంప్ నుకు 22% మంది మాత్రమే మద్దతివ్వగా, తాజాగా సంఖ్య 31% పెరిగింది. డెమోక్రాట్లుగా గుర్తింపు పొందే భారతీయ అమెరికన్ల సంఖ్య 56% నుంచి 47% తగ్గింది. అలాగే ఆ పార్టీ వైపు మొగ్గు చూపేవారి సంఖ్య 66% నుంచి 57% పడిపోయింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతోన్న తొలి భారతీయ అమెరికన్ అయిన కమలకు ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు తీవ్ర ప్రభావం చూపనున్నారు. అమెరికాకు వరుస వచ్చిన వారిలో మెక్సికన్ల తర్వాత భారతీయులదే రెండో స్థానం. ఈ ఏడాది ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓట్లు కీలకంగా మారాయి. సంఖ్యాపరంగా చూస్తే ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నా, నానాటికి భారతీయ అమెరికన్ల ప్రభావం పెరుగుతుండటంతో వారిని విస్మరించే పరిస్థితి లేదు. అందుకే రెండు ప్రధాన పార్టీలు వీరి ఓట్లను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.